హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఇవాళ మన రెసిపీ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీలకి, రోటీస్లోకి, పుల్కాలకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 2 ఇలాచీ, 3 లవంగాలు, దాల్చిన చెక్క 1 కప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సగం కప్పు టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అది జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. టమాటా పేస్ట్ దగ్గర పడిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచివండి, ఇందులో ఫ్యాట్ అసలు ఉండదు. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులో 2 పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కమ్మని వంట ఛానల్ చూసేవారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే, ఆల్ అని బటన్ని ప్రెస్ చేస్తే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రై చేసుకున్న మష్రూమ్స్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి అందులో 1 కప్పు వాటర్ని పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మష్రూమ్స్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, 10 నుంచి 15 నిమిషాల లోపలే మష్రూమ్స్ మనకు పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కసూరి మేతి అంటే మెంతి ఆకుకూర అండి. మెంతి ఆకుకూరని వాష్ చేసుకొని నీడలో కానీ ఎండలో కానీ డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకొని స్టోర్ చేసుకునేదాన్ని కసూరి మేతి అంటారు. మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఉల్లిపాయల్ని అలాగే టమాటాలని బాగా వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా కర్రీ ప్రిపేర్ చేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి మష్రూమ్ గ్రేవీ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చిందా, అయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.